ఏమయ్యా ఎస్ఐ గారికి విష్ కూడా చేయడం లేదు యూనిఫామ్ వేసుకోలేదనే అదిగా సార్ ఏసీపీ గారు వచ్చి ఎమ్మెల్యే గారి తమ్ముని తీసుకెళ్లిపోయారు సార్ కేస్ కూడా బుక్ చేద్దన్నారు సార్ కొంపదీసి ఎమ్మెల్యే తమ్ముడి మీద మనం తప్పుడు కేసు పెట్టలేదు కదా లేదు సార్ లేదు సార్ ఎందుకంటే ఏసీపీ మంచోడయ్యా అంత తేలిగ్గా సెల్లో ఉన్న వాడిని బయటికి తీసుకెళ్లడం నాకు తెలుసు సార్ ఏదో జరుగుంటది ఏమయ్యా ముందురా ఏం చేశావ్ భూ కబ్జా చేశానని తీసుకొచ్చారు సార్ ఎవరు తాలూకా నువ్వు నమస్తే సార్ కూరగాయల వ్యాపారిని ఏమయ్యా కూరగాయల వ్యాపారి మీ వాడు భూ కబ్జా చేయటం తప్ప కాదా వాడు భూ కబ్జా చేయటమే సార్ తప్పుడు కేసు పెట్టారు నిజమా ప్రమాణ సాక్షిగా వాడికి ఏమీ తెలియదు సార్ ఏమయ్యా ఒక తండ్రి ప్రమాణ సాక్షిగా మా అబ్బాయికి ఏమీ తెలియదు అన్నాడంటే నిజమే ఏంటో బుద్ధుందా వదిలిపెట్టా ఏయ్ సిగ్గుంటారా మంచోడి పక్కల పెట్టడానికి పంపించి బయటికి ఓకే సార్ చూపిడి ఫెలోస్ అరే పాడైపోయారా మీరు పొట్టల పిచ్చి పను గారు కిలో కిలో పొట్టలు పో బాబు వెరీ గుడ్ పో సారీ అండి నమస్తే సార్ అమ్మ సారీ అమ్మ చల్లగా ఉండండి వేస్ట్ అయ్యా మీరు డ్యూటీ కనిపెట్టు ఏంటి అబ్బాయి స్టూడెంట్లా ఉన్నాడు దగ్గరమ్మా ఇంకా దగ్గరరా ఏం తప్పు చేశావు బస్ స్టాప్ లో అమ్మాయిని టీచింగ్ చేశానని లోపల పెట్టారు సార్ ప్రామిస్ గా నేను ఏ టీచింగ్ చేయలేదు సార్ ఎవరి తాలూకా నువ్వు మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి మీ వాడు టీచింగ్ చేశాడంట నమ్మాలా వద్దా చదువు పూర్తయ్యేదాకా వాడు పెళ్ళే వద్దన్నాడు సార్ వాడు ఇంకా ఆడపిల్లల జోలికి వెళ్తాడు సార్ అంటే మీ వాడు చాలా బుద్ధిమంతుడా చాలా ఉత్తముడు సార్ ఏవయ్యా చాలా ఉత్తముడిని బొక్కలో పెడతారా ఓపిజే వెధవా ఓకే సార్ బుద్ధి లేకపోతే ఏమయ్యా సిగ్గు లేదయ్యా మీకు పోవయ్యా పో ఎక్స్ట్రీమ్లీ సారీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ క్షమించమ్మా క్షమించు తల్లి పొట్ట తగ్గించమయ్యా బుద్ధు పొట్ట తగ్గించు ఏమయ్యా నిజం చెప్పండి మీ అంతా చాలా ఉత్తములా చాలా ఉత్తమం సార్ ఒకటోసారి చాలా ఉత్తమం సార్ రెండోసారి చాలా ఉత్తమం సార్ మూడోసారి చాలా ఉత్తమం సార్ ఏయ్ మూడు సార్లు ఉత్తములు ఉత్తములని చెప్పారా పంపించి బయటికి రండి 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 మొత్తం అందరిని షూట్ చేయి హలో హలో సార్ ఏంటి మొత్తం తీసారా తీసాను సార్ కూరగాయల ఫ్యామిలీని అన్నీ సార్ ఎంప్లాయీస్ కూడా అవును సార్ ఎంటీ సెల్ తీయడానికి వచ్చారు పోలీసులు రోడ్డు మీద పడేయడానికి వచ్చారు వన్ మోర్ ఇంపార్టెంట్ నా పేరు మీ టీవీలో స్క్రోలింగ్ 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 రావాలి ష్యూర్ సార్ మీరు పబ్లిక్ గా మర్డర్ చేయండి పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు మళ్ళీ పోలీస్ స్టేషన్ లో నేను మర్డర్ చేయలేదని చెప్పండి వెంటనే సెల్ నుంచి పోలీసులు మిమ్మల్ని బయటికి వదిలేస్తారు ఇది నిజం ఈ సంఘటన జమీర్పేట్ పోలీస్ స్టేషన్ లో నిజంగా జరిగింది నేరం చేసిన వాళ్ళని అరెస్ట్ చేసిన పోలీసులు మేవే నేరం చేయలేదని ఆ నిందితులు చెప్పింది నిజమని నమ్మేసి వాళ్ళని సెల్లోంచి వదిలేయడం జరిగింది పోలీసులు లంచం తీసుకుని వదిలేశారా లేదా నిందితులు చెప్పింది నిజమని వదిలేశారా అనేది $1000 ప్రశ్నగా మిగిలిపోయింది హోమ్ మినిస్టర్ గారు మన ప్రభుత్వంలో పోలీసులు పనిచేస్తున్నారా లేక డిపార్ట్మెంట్నే మూసేశారా కమిషనర్ గారు నన్ను అన్పాపులర్ చేయడానికి ప్రతిపక్షంతో చేతులు కలిపారా గుర్తుందారా మీకు యూస్లెస్ ఫెలో పోలీస్ డిపార్ట్మెంట్ కి మీరు ఫిట్ అవుతారా సన్నాసి ముష్టి వేధవులారా ఏం చేస్తున్నారా మీరంతా 5 నిమిషాల్లో కమిషనర్ ముందు ఉండాలి చెప్పా మెంటల్ యాదవని ఎరా కేస్ బుక్ చేసి సెల్లో పెట్టడం వల్ల వదిలేస్తావా మందులో ఉన్నావా నో సార్ మెంటలా నో సార్ లంచం తీసుకుని వదిలేసావా నో సార్ నార్మల్ అంత సిన్సియర్ ఫెలో అయితే వాళ్ళని ఎందుకు వదిలిపెట్టావు వాళ్ళు ఏ నేరం చేయలేదని వాళ్ళ అమ్మా నాన్న చెప్పారు సార్ వాళ్ళు అమాయకులని వాళ్ళ తరఫున వచ్చిన ప్రజలు చెప్పారు సార్ ప్రజలు చెప్పాకే వదిలేశాను సార్ ప్రజలు చెప్పారని నిందితులను వదిలేస్తావా ఎమ్మెల్యే గారు చెప్పారని వాళ్ళ తమ్ముడు ఏసీపీ గారు వదిలిపెట్టారు సార్ నేను అదే లాజిక్ తో వదిలిపెట్టాను సార్ ఎమ్మెల్యే గారు చెప్తే తమ్ముడు వదిలేశారని నువ్వు వదిలేశావు అన్నమాట అంటే నీ దృష్టిలో ఎమ్మెల్యేకి ప్రజలకి తేడా లేదా బస్తీ ప్రజలు కూడా ఎమ్మెల్యే అంత పవర్ఫుల్ అన్నమాట ప్రజల్ని మాత్రం ఏమనకండి సార్ ప్రజల ముందు ఎమ్మెల్యే అనేవాడు ఆఫ్టర్ ఆల్ సార్ ప్రజలు ఓట్లేస్తేనే ఎవడైనా ఎమ్మెల్యే అవుతాడు ఎంపీ అవుతాడు ప్రజలు దయతలిస్తేనే ఎవడైనా మంత్రి అవుతాడు ముఖ్యమంత్రి అవుతాడు ప్రధానమంత్రి అవుతాడు ప్రజలు ఓట్లేయకపోతే రాజకీయాల్లో ఎలాంటి వాళ్ళైనా అడ్రస్ రాకుండా వెళ్ళిపోతాడు సార్ ఎలక్షన్ టైం వచ్చేసరికి అన్ని ఫ్రీగా ఇస్తాం మీ పెళ్లిళ్ళు చేస్తాం మీ తినాలు చేస్తాం మీ పొలాల్లో విత్తనాలు వేయకపోయినా పంటలు పండిస్తాం మీరు కాపురాలు చేయకపోయినా బిడ్డలు పుట్టిస్తాం అన్ని ఫ్రీగా ఇస్తాం మీతో ఫ్లోరైడ్ నీళ్ళు తగ్గిస్తాం మిమ్మల్ని కుంటి వాళ్ళని చేస్తాం అంటూ రకరకాల చెత్త బగ్గా అనుకోండి ప్రజలు కూడా మనల్ని చెత్తబుట్టలో పడేస్తారు సార్ అంత గొప్పవాళ్ళు సార్ ప్రజలు అలాంటి ప్రజలు చెబితే వదిలిపెట్టొద్దా ప్రజలు దయత ఓటేస్తే ఎమ్మెల్యే అయిన వాడు చెబితే వదిలిపెడతారా ఇది ఎక్కడి న్యాయం సార్ ప్రజాస్వామ్యంలో ప్రజలే సూపర్ స్టార్స్ అండి ఓటు ఉన్న రిక్షా వాడు కూడా మెగాస్టారే సార్
బండి మీద బజ్జీలు అమ్ముకునేవాడు కూడా సుప్రీం స్టారే సార్ అలాంటి సుప్రీం స్టార్స్ కి మెగా స్టార్స్ కి గౌరవం ఇస్తేనే మనకి వాల్యూ ఉంటుంది సార్ అర్థమైంది గానీ ఆపో ఇదిగో బ్రహ్మాజీ వెళ్ళ ఎమ్మెల్యే గారి తమ్ముని తీసుకొచ్చి లోపల పడేసి తండ్రి రాజకీయాల్లో ఉండి నిజాయితీగా ప్రజాసేవ చేస్తే వాళ్ళ బిడ్డలు కూడా రాజకీయాల్లోకి వచ్చి తండ్రుల అడుగుజాడల్లో నడుస్తూ ప్రజాసేవ చేసేవాడు జవహర్లాల్ నెహ్రూ గారు నిజాయితీగా ప్రజాసేవ చేస్తే నెహ్రూ గారి కూతురు ఇందిరాగాంధీ గారు కూడా రాజకీయాల్లోకి వచ్చి నిజాయితీగా దేశ సేవ చేశారు కానీ ఇవాళ తండ్రి అధికారంలో ఉంటే వందల కోట్ల అక్రమంగా సంపాదించే కొడుకులు తయారయ్యారు కొడుకులు మాత్రమే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు బంధువులు ప్రజలను దోచుకుంటున్నారు వాళ్ళ అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి వాటిని అంతం చేయటమే మా లక్ష్యం తమ్ముళ్ళు ఆడపిల్లల్ని చంపుతున్నారు వాళ్ళు రోడ్ల మీద తిరగడానికే భయపడుతున్నారు మా పిల్లలు ఏం చేశారో తప్పలేదని జయరాం లాంటి ఎమ్మెల్యేలు రాజకీయాల్లో ఉంటారు అనర్హులు అందుకే మీరు రాజకీయాల్లోకి వచ్చారా yes జయరాం లాంటి అవినీతి పరులు వచ్చే ఎలక్షన్స్ లో ఓడిస్తాం ప్రజా నాయకులుగా కాకుండా ప్రజా సేవకులుగా సేవ చేస్తాం డాడీ వాడికి నోరు బాగా పెరిగిపోయింది మీ అల్లుడు గురించి ఏదేదో వాగుతున్నాడు మీరు ఎందుకు వాడిని ఏం చేయట్లేదు మీ అల్లుడి గారిని ఓడించడానికి రాజకీయాల్లోకి రాబోతున్నాడు బహుశా మీ అల్లుడు గారు కూడా మీలాగే మాజీ అవుతాడేమో చూసుకోండి ఎవరతను పేరు మొగల్తూర్ శివప్రసాద్ ఇతని కోసం ప్రాణాలు ఇచ్చే అభిమానులు ఉన్నారు నిన్నటి దాకా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేశాడు రాజకీయాల్లో పెరిగిపోయిన అవినీతిని మోసపోతున్న ప్రజల్ని రక్షణ లేకుండా బ్రతుకుతున్న మహిళల్ని చూసి వాళ్ళకి అండగా నిలబడడానికి రాజకీయాల్లోకి వచ్చాడు రఘు ఆ సార్ ఆ ప్రెస్ వాళ్ళని టీవీ వాళ్ళని పిలు అలాగే సార్ శివప్రసాద్ ప్రజాసేవకుడు కాదు ఏదో ఒక సామాజిక వర్గానికి నాయకుడండి కులపిచ్చి అదే క్యాస్ట్ ఫీలింగ్ ఎంత కులపిచ్చి అంటే ఆడ అమ్మ నాన్న అరికేస్తానండి ఆడ అత్త మామ అరికేస్తానండి ఆడ అమ్మమ్మ దాని మొగుడు అరికేస్తానండి ఆ నానమ్మ దాని మొగుడు అరికేస్తానండి ఆడ అన్న అరికేస్తానండి అన్నకు పుట్టిన పిల్లలు అరికేస్తాను తమ్ముడు అరికేస్తానండి తమ్ముడికి పుట్టిన పిల్లలు అరికేస్తానండి అక్క అరికేస్తానండి అక్కకు పుట్టిన పిల్లలు అరికేస్తానండి చెల్లెలు అరికేస్తానండి చెల్లెలికి పుట్టిన పిల్లలు అరికేస్తానండి అంతే ఎందుకండి ఆడు అరికేస్తానండి ఆడుకు పుట్టిన పిల్లలు అరికేస్తానండి ఎంతకంటే ఆడి క్యాస్ట్ ఫీలింగ్ ఉందన్న సంగతి చెప్పడానికి నిదర్శనం ఇంకేముంటదండి ఏమండి ఆయన పిల్లలకి ఆయన క్యాస్ట్ రాకుండా ఎలా ఉంటుంది ఎందుకు రావాలండి జవహర్ లాల్ నెహ్రూ ఆయన కూతురు ఇందిరా గాంధీ ఇందిరా నెహ్రూ అవ్వాలి కదా మరి ఇందిరా గాంధీ ఎందుకైంది ఆయన మనవడు రాజీవ్ గాంధీ రాజీవ్ నెహ్రూ అవ్వాలి కదా మరి రాజీవ్ గాంధీ ఎందుకయ్యాడు ఆయన ముని మనవడు రాహుల్ గాంధీ రాహుల్ నెహ్రూ అవ్వాలి కదా మరి రాహుల్ గాంధీ ఎందుకయ్యాడు ఎందుకంటే దే ఆర్ ఆల్ గ్రేట్ లీడర్స్ వీడు గల్లీ లీడర్ కులపిచ్చి నమస్కారం సార్ ఎందా పెట్టావు కదంట మళ్ళీ పెట్టాలనిపించి ఓహో హలో ఆ బ్రహ్మాజీ చెప్పు ఎందు అనేది అమ్మా లక్ష్మి ఎవరు ఐ ఆమ్ రాజా సబ్ ఇన్స్పెక్టర్ నీ కళ్ళు బాగుంటాడే ఆ నా కొడుకుని తీసుకొచ్చా అమ్మా నీకు ఆపరేషన్ చేపిస్తున్నా నీ కళ్ళు మళ్ళీ వస్తాయి వీడి కళ్ళు పీకి నీకు పెట్టబోతున్నా అమ్మా స్కిన్ అంతా కాలిపోయింది కదా వీడి స్కిన్ తో నీకు ప్లాస్టిక్ సర్జరీ చేయించి నిన్ను మామూలు మనిషిని చేస్తా బి హ్యాపీ తల్లి నువ్వు హ్యాపీగా ఉండవురా నువ్వు హ్యాపీగా ఉండవు ఈ క్రైమ్ ని మీ మీడియా వాళ్ళు సపోర్ట్ చేస్తారా చట్టం అంటే కంటికి కన్ను పంటికి పన్ను తీసేయటమేనా అసలు మా తమ్ముడి మూలంగానే లక్ష్మికి కళ్ళు పోయాయని
సాక్ష్యం ఉందా మీ దగ్గర సాక్ష్యం ఉందా సాక్ష్యం ఉందా సాక్ష్యం ఉందా సాక్ష్యం ఉందా ఎమ్మెల్యే గారు అడుగుతున్నారు ఉందా సాక్ష్యం yes sir ఏంట్రా yes కళ్ళు కళ్ళు తోలుకు తోలు తీస్తావా బుద్ధుందిరా నీకు ఇంత మెంటల్ నా ఏలివి నీకు ఎవడరా డిపార్ట్మెంట్ లో ఉద్యోగం ఇచ్చింది ఎనీ టైం ఎనీ మూమెంట్ నువ్వు సస్పెండ్ అయిపోతావు సస్పెండ్ ఏంట్రా డైరెక్ట్ గా డిస్మిస్ అయిపోతావు ఐఎమ్ షూర్ రేపటి నుంచి నీ ఒంటి మీద ఈ యూనిఫామ్ ఉండదు తీసుకోవయ్యా వెళ్ళిపోదాం పద అలాగే సార్ వస్తాను సార్ వన్ మినిట్ నన్ను డిస్మిస్ చేస్తారని చెప్పిన తర్వాత కూడా ఇంకా యూనిఫామ్ తో ఏం చేయమంటారు సార్ ఏం చేయమంటారు ఈ యూనిఫామ్ తో ఈరోజు డిస్మిస్ చేస్తారా రేపు డిస్మిస్ చేస్తారా ఎల్లుండి డిస్మిస్ చేస్తారా డిస్మిస్ చేయిస్తారా అని తస్తూ బతకలేను సార్ అందుకే ఇప్పుడే పోయింది అనుకోండి అమ్మా ఉద్యోగం దొబ్బింది రిలాక్స్ హ్యావియర్ ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఇప్పుడు నెక్స్ట్ వ్యాపారం చేయాలా వ్యవసాయం చేయాలా మా ఊరు వెళ్ళి చేపల చెరువు పెట్టుకోవాలా కూల్ గా థింక్ చేస్తాను సార్ టాటా సార్ బై బై సార్ సీ యూ సార్ థ్యాంక్ యూ సార్ 15 వెళ్దాం ఓకే సార్ ఏ రిక్షా సార్ ఇటు రామ్మా అలాగే సార్ అమీర్పేట పోని వేణు ఆల్మోస్ట్ మన జాబ్ దొబ్బినట్టే మన వెహికల్ కూడా లేదు కాబట్టి మీరు బస్ ఎక్కేసి ఇంటికి వచ్చేయండి మాట్లాడుకుందాం సార్ ఏంటి అవుతారు మీ యూనిఫామ్ ఏది మీ షూస్ ఏవి మీ గవర్నమెంట్ వెహికల్ ఏది జనరల్ గా ఏ పోలీస్ అయినా సరే ఎవరు అధికారంలో ఉన్నా సరే రూల్స్ ప్రకారం పనిచేస్తారు కానీ కొంతమంది పోలీసులు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మాట వింటారు వాళ్ళు చెప్పిందే చేస్తుంటారు అని పబ్లిక్ ఆ టీవీ అమ్మాయిని పంపేయండి అయ్యా కానీ నా విషయం వచ్చేవరికి వీడు మెంటల్ నా కొడుకు రాజా అనేవాడు వీడు క్రేక నా కొడుకు రూలింగ్ గవర్నమెంట్ కి పవర్ గా పనిచేయడు వీడు టెక్కల్ నా కొడుకు వీడు అని మన మీద పెద్ద టాక్ ఉంది టీవీలో స్క్రోలింగ్ చేస్తారు గురుగారు మెంటల్ వేధవా లాక్కురండి సార్ గురుగారు గవర్నమెంట్ కాదు పర్వాలేదు నాది పట్లేసుకో అదేంటి సార్ నన్ను డిస్మిస్ చేస్తానన్నారుగా చంపుతా రాస్కల్ ఎమ్మెల్యే తమ్ముడు నేరం చేసినట్టు సాక్ష్యం ఉందా ఉంది సార్ కోర్టుకు తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించగలవా 100% తీసుకొస్తారు సార్ అయితే నీ ఉద్యోగం ఎక్కడికి పోదు సాక్ష్యం ఉంటే డ్రెస్ వేసుకో వేసుకోమంటారా సార్ వేసుకో మళ్ళీపంపంటే నువ్వు ఎక్కడ దొరికావరా రంగు ముగ్గుళ్ళక వేసుకో సార్ బట్టలేసుకోమన్నారు మన జాబ్ పోదంట మళ్ళీ జాబ్ మనకు వస్తుందంట అయ్యగారు భరోసా ఇచ్చారు సార్ ఆఫీసర్ ఉండాలి సార్ ఏయ్ సార్ ముందు ప్యాంట్ వేసుకోవడం బాగోదు పద పక్కేసుకుందాం ఓకే సార్ సారు ముందు ఎప్పుడైనా బాగుంటది కానీ వేసుకోవడం బాగోదంట ఏమయ్యా వీడెప్పుడు నవ్వడా అతను నవ్వడు సార్ వీడు అబ్బసం మీద పోయినట్టు ఎప్పుడు సీరియస్ గా ఉంటాడేంటే అమ్మంట ఆడికి మెంటల్ సార్ సార్ నాకు మెంటల్ కదా సార్ ఐ వెరీ పర్ఫెక్ట్ సార్ సార్ నాకు నవ్వటం కూడా వచ్చండి బ్రహ్మాండంగా నవ్వుతాను సార్ సార్ ఇంకా బాగా నవ్వుతా కానీ ఎప్పుడు నేను డిపార్ట్మెంట్ లో ఎంటర్ అయ్యాను ఎప్పుడు ఉద్యోగంలో జాయిన్ అయ్యాను అప్పుడే నా నవ్వు దొబ్బింది నా స్మైలింగ్ దొబ్బింది నా హ్యాపీనెస్ దొబ్బింది ఎందుకో చెప్పమంటారా సార్ ప్రజల్లో డిపార్ట్మెంట్ అంటే వెరీ బ్యాడ్ ఒపీనియన్ సార్ లంచాలుతుంటున్నామని వెరీ బ్యాడ్ ఒపీనియన్ సార్ ఎవడో పొద్దున్నే పాపం చిన్న ఎంప్లాయ్ స్కూటర్ మీద హడావుడి హడావుడిగా వెళ్ళిపోతుంటే ట్రాఫిక్ సెంటర్ లో ట్రాఫిక్ పోలీస్ ఆపుతాడు సార్ ఆపి ఏమయ్యా లైసెన్స్ ఉందా అయ్యో సార్ నేను పొరపాటు మర్చిపోయాను సార్ బండి పక్కది బండి పక్కది బండి పక్కది ఇవ్వయా బండి పక్కది 50 ఉన్నాయా ఎస్ఐకి పదికి ఇవ్వాలి 50ది సార్ 10 ఉన్నాయి సార్ సరే ఆ 10 ఇచ్చేయి ఓ రేపటి నుంచి తీసుకురా రేపటి నుంచి పర్ఫెక్ట్ గా లైసెన్స్ తీసుకురా ఇది సార్ ఇది ఒక్కడేగా సార్ ఎక్కడి నుంచి అయినా ఎవడో ఆకాశంలో మన పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి పారేసి సార్ ఫలానా లాడ్జింగ్ లో ఓ అమ్మాయి వ్యభిచారం చేస్తుంది అనగానే అమ్మాయి వెబ్చారు అనగానే టకటక 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 బయలుదేరిపోయి పట్టుకుంటారు సార్ పట్టుకుని ఊరుకుంటారా ఆ అమ్మాయి ముఖాన్ని మీడియా ముందు పెట్టి అమ్మాయిని పట్టుకున్నా అమ్మాయిని పట్టుకున్నా వెబ్చారు కేసులో ఏది దావూద్ ఇబ్రహీం పట్టుకున్నది బిళ్ళ పెట్టారు సార్ అదే అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిని ఈ ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంత తిన్నాడు
అనగానే మన పోలీసులు ఏమయ్యా ప్రతిపక్ష నాయక తిన్నావా జనసుమో ఏంటి కథ ఎఫ్ఐఆర్ రాయమంటావా నిజం ఒప్పుకుంటావా అనగలవా సార్ అదే ప్రతిపక్ష నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఈ ముఖ్యమంత్రి తిన్నాడు జనసుమో తింటున్నాడు రాష్ట్రం మొత్తం దోచుకుంటున్నాడు అని అన్నాడు అనుకోండి అనుకోవడం ఏంటిలే అన్నాడు అనగానే మన పోలీసులు ఏమండి ముఖ్యమంత్రి గారు ఏంటి జనసుమ తిన్నారంట ఏంటి కథ అని అడగలమా సార్ ఎఫ్ఐఆర్ రాయగలమా సార్ కనీసం ఎంక్వైరీ చేయగలమా సార్ మనకి ప్రతిపక్షం అన్నా భయం అధికార పక్షం అన్నా భయం ఎమ్మెల్యే అన్నా భయం మంత్రి అన్నా భయం జనం అంటే మాత్రం ఫుట్బాల్ ఆడుకుంటాం జనాన్ని కొట్టో లాటి చార్జి పబ్లిక్ ని కొట్టో లాటి చార్జి పబ్లిక్ ని ఎప్పుడన్నా గానీ మనం సార్ ఒక ముఖ్యమంత్రిని గానీ ఒక ఎమ్మెల్యేని గానీ ఒక మంత్రిని గానీ లాటిలతో కొట్టామా సార్ జనాన్ని బలే కొడతాం అందుకే నవ్వు దొబ్బింది మళ్ళీ నవ్వు ఎప్పుడు చూద్దో తెలుసా సార్ మళ్ళీ ఎప్పుడు నవ్వాలో తెలుసా సార్ ఎప్పుడు పబ్లిక్ వచ్చి ఇది పోలీస్ స్టేషన్ కాదు ఇది దేవాలయం వీడు పోలీస్ కాదు వీడు దేవుడు వీడి దగ్గరికి వెళ్తే మనకు రక్షణ దొరుకుతుంది అని ఎప్పుడైతే జనం ఫీల్ అయ్యి మన దగ్గరికి వస్తారో ఒక టెంపుల్ లాగా వస్తారో పోలీస్ స్టేషన్ కి అప్పుడే నా ముఖానికి హిహిహి అన్న వస్తుంది లేకపోతే ఎలా వస్తుందండి పక్కనండి సీక్రెట్ చెప్పాలా గురువు గారు మన పోలీసుకి వాల్యూ పెరిగేదాకా మీరు కూడా నవ్వుమాకండి సీరియస్ గా ఉండండి నాలాగా అని పెట్టుకోండి వస్తా వేణు పద సాక్షిని కోర్టుకు తీసుకెళ్దాం